హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్ గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే అవీవా, రాకెట్, ఏటీఎస్, జెన్పాక్ట్, అదేవిధంగా సీగాట్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఈవినింగ్ 7 PM కి మన ఫలంలో విఎల్ఎస్ఐ మీద మాస్టర్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ సెషన్ లో ఏం కవర్ చేస్తామంటే ప్రోటోకాల్స్ అంటే ఏంటి, ప్రోటోకాల్స్ కి ఏమేమి కావాలి, హౌ టు స్టార్ట్ రైటింగ్ ఎ ప్రోటోకాల్ ఫ్రమ్ స్క్రాచ్, బ్లూటూత్ ప్రోటోకాల్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, వైఫై ప్రోటోకాల్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, వీటి మీద మీకు అయితే సెషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఈసీఆర్ IEEE స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ విఎల్ఎస్ఐ మీద వాళ్ళ ఫ్యూచర్ ని ఎవరైతే బిల్డ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ ఈ సెషన్ కి అటెండ్ అవ్వచ్చు. ఈ సెషన్ లో దీంతో పాటు మీకు కెరీర్ రిలేటెడ్ గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వాటిని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెషన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీరు రిజిస్టర్ అయిపోవచ్చు ఫ్రీగానే. సో ఇది ఫ్రీ సెషన్ కాబట్టి ఈ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి ప్రాసెస్ డెవలపర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు అనమాట. కస్టమర్ సర్వీస్ రోల్ కి ఎస్కలేషన్ స్పెషలిస్ట్ అనే డెసిగ్నేషన్ తో. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచ్లర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2024 బ్యాచెస్ వరకు అందరూ అప్లై చేసుకోండి. వెరీ హై కాంప్రిహెన్సివ్ స్కిల్స్ అడుగుతున్నారు, టాప్ నాచ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ మీకు పేటిఎం, ఫోన్ పే, భీమ్ యూపీఐ, అమెజాన్ పే వీటి మీద మీకు మంచి నాలెడ్జ్ అడుగుతున్నారు అనమాట. అండ్ దాంతోపాటు మీకు టెక్నికల్ నాలెడ్జ్ టు నావిగేట్ త్రూ పేమెంట్ స్పెసిఫిక్ టెర్మినాలజీస్, ఓకేనా, ఈ పేమెంట్ యాప్ సంబంధించిన టెర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలంటున్నారు అనమాట. అది మస్ట్ హ్యావ్ స్కిల్. దాంతోపాటు మీ వర్క్ లొకేషన్ చూసుకుంటే అహ్మదాబాద్ లో ఉంటుంది. సో ఇది ఒక నాన్ ఐటీ పొజిషన్. ఎవరైతే నాన్ ఐటీ లో వాళ్ళ కెరీర్ ని చూస్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు ఈ పొజిషన్ కి అప్లై చేసుకోండి. జెన్పాక్ అనేది మంచి కంపెనీ కాబట్టి డోంట్ మిస్ ఇట్. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే అవీవా నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఆర్ ఎంటెక్ లో కానీ మీరు సిఎస్సి, ఐటి ఆర్ ఐఎస్సి బ్రాంచెస్ లో మీ యొక్క డిగ్రీ అనేది ఫ్యూచర్ లో కంప్లీట్ చేసేలా ఉండాలి. అండ్ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే 2026 అనమాట. సో 2025 వాళ్ళు కూడా కాదు, 2026 లో ఎవరైతే పాస్ అవుట్ అవబోతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ మీకు 10th, 12th అండ్ బీటెక్ లో ఇప్పటి వరకు మీకు 75% కన్నా అబోవ్ అయితే మీకు వచ్చిన్నారు అనమాట. సో చూసుకుంటే అకాడమిక్ పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ లో. సో దీని మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ చేయండి. 60% మీద మీకు జాబ్స్ వచ్చే రోజులు అయితే ఫ్యూచర్ లో ఉండవు. సో ఎవరైతే ఇప్పుడు బీటెక్ లో జాయిన్ అవబోతున్నారో, లేదంటే బీటెక్ కంప్లీట్ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా మీరు 70 or 75% అబోవ్ అయితే మీరైతే టార్గెట్ చేయాలి మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే. అండ్ దాంతోపాటు నో స్టాండింగ్ అరియర్స్ ఆర్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆర్ జాయినింగ్, ఓకేనా. మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ జాయినింగ్ టైమ్ లో మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 or more మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, C#, HTML, JavaScript ఎక్సెట్రా అనమాట. సో జావా, పైథాన్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. వీటిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే మీకు వచ్చి ఉండాలంటున్నారు. సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్స్ విత్ ప్యాషన్ ఫర్ క్రియేటింగ్ సాఫ్ట్వేర్. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఎవరైతే థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ బీటెక్ చదువుతున్నారో వాళ్ళు ఐటీ సైడ్ రావాలనుకునే వాళ్ళు, సరే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ అవుదాం కోచింగ్ తీసుకుని అని అనుకుంటే అది కరెక్ట్ కాదు ప్రజెంట్ సిచ్యువేషన్ కి. సో మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో ఉన్నప్పుడే మీకు మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవి నేర్చుకుని రెడీగా ఉండాలి. అంటే మీరు బయటకు వచ్చే టైంకి మీరు 1 or 2 ప్రాజెక్ట్స్ కనుక మీరు కనుక ఓన్ గా చేసినట్టయితే మీకు చాలా వాల్యూ ఉంటుంది బయట మార్కెట్ లో. సో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే రాకెట్ అనే కంపెనీ నుంచి అసిస్టెంట్ డేటా సైంటిస్ట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ మీద మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ కోర్సెస్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి కొద్దిగా హై అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ప్రజెంట్ మార్కెట్ లో. మీ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ ఆర్ ఏ డైరెక్ట్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. అంటే డైరెక్ట్ గా మీ బీటెక్ లో డేటా సైన్స్ కోర్స్ తీసుకుని వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళు అండ్ దాంతోపాటు బీకామ్ లో స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ తీసుకున్న వాళ్ళు ఈ జాబ్ కి ఎలిజిబుల్ అనమాట. 0 to 2 years ఆఫ్ రిలవెంట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, లేదా ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 వరకు అందరూ అప్లై చేసుకోండి. అండ్ మీకు పైథాన్ లో మంచి నాలెడ్జ్ ఉండాలంటున్నారు, అదేవిధంగా లైనక్స్ లో కూడా. అండ్ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ మీద మంచి ఫెమిలారిటీ అడుగుతున్నారు, విల్లింగ్నెస్ టు లెర్న్. ఒకవేళ మీకు తెలియకపోతే వాటి గురించి మీరు నేర్చుకునే క్యూరియాసిటీ అయితే మీకు ఉండాలి. బేసిక్ ఎక్స్పీరియన్స్ ఆర్ అండర్స్టాండింగ్ ఇన్ అప్లయింగ్ డేటా సైన్స్ మెథడాలజీస్ టు ఎక్స్ట్రాక్ట్, ప్రాసెస్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్, ఓకేనా. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే.
సో ఎవరైతే డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో లేదా డేటా సైన్స్ మీద మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో, ఆర్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పర్సనల్ గా చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఏటీఎస్ అనే కంపెనీ ఏఐ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ఆర్ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఏ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అడుగుతున్నారనమాట, ఆ డేటా సైన్స్ అనమాట. వీటి మీద మీకు మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేస్తున్నా లేదంటే ప్రెసెంట్ చదువుతున్నా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2024 బ్యాచెస్ వరకు అందరూ అప్లై చేసుకోండి. ఫెమిలారిటీ విత్ డీప్ లెర్నింగ్ మోడల్స్, న్యూరల్ నెట్వర్క్స్, మెమరీ ఆర్కిటెక్చర్, ప్యారలల్ ప్రాసెసింగ్, లార్జ్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రైనింగ్, ఫైన్ ట్యూనింగ్ అనమాట. వీటి మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. కంఫర్టబుల్ విత్ రెస్ట్ ఏపీఎస్ టు ఓపెన్ ఏ అండ్ అదర్ ఏపీఎస్, మినిమం ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్ అడుగుతున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ అస్ పైథాన్, ఆర్, జావా స్క్రిప్ట్ అండ్ ఎస్క్యూఎల్ ఇస్ ఎసెన్షియల్ అనమాట. మీ వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ గా కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో లేదా వాటి మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ పొజిషన్ కి అప్లై చేసుకోండి. మీకు స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునే ముందు, ఓకేనా? సరే, చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే సీగేట్ కంపెనీ నుంచి ఎస్ఐపి రోల్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారనమాట. 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఏ జెన్యున్ ప్యాషన్ టు వర్క్ ఇన్ ఎస్ఐపి, ఒకవేళ మీకు మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తో పాటు అంటే మంచి పర్సంటేజ్ తో పాటు మీకు ఎస్ఐపి లో వర్క్ చేయడానికి మంచి ప్యాషన్ ఉండాలంటున్నారు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడుగుతున్నారనమాట. విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ అడాప్ట్ టు ద యునిక్ ఛాలెంజెస్ ఆఫ్ ఏ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. ఒకవేళ మీకు ఎస్ఐపిలో ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో లేదా ఎస్ఐపి మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పొజిషన్ కి అప్లై చేసుకోండి. అప్లై లింక్ యొక్క డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్ అనేది. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్ మీడియా పేజ్ కదా మీరు ఫార్వర్డ్ చేయండి, సో దట్ దానికి రిలేటెడ్ గా ఏమైనా పోస్ట్ వేయడం జరుగుతుంది.